బుల్లితెర బిగ్గెస్ట్ రియల్ షో బిగ్ బాస్ సీజన్ 3 విజయవంతంగా 35 ఎపిసోడ్లు ముగించుకొని 36 ఎపిసోడ్లోకి అడుగుపెట్టింది. ఆదివారం నాటి 36 ఎపిసోడ్లో హోస్ట్ కింగ్ నాగార్జున అదిరిపై ఎంట్రీ ఇచ్చారు. హలో బ్రదర్ సినిమాలోని కన్నెపెట్టరో కనుకొట్టరో సాంగ్తో నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. వచ్చి రాగానే మన టీవీ ద్వారా ఇంటి సభ్యులను పలకరించారు. సండే ఫండేగా మార్చి చక్కచక్క టాస్క్లు ఇచ్చుకుంటూ మరోవైపు డేంజర్ జోన్లో ఉన్న 5 ఒక్కొక్కరిని సేఫ్ జోన్లో వేస్తూ షోను చాలా ఉత్సాహంగా ముందుకు నడిపారు. ఆఖరికి అశ్వరెడ్డి ఎలిమినేటెడ్ అని ప్రకటించారు. ఇక 36 ఎపిసోడ్ హైలైట్స్ ఒకసారి చూద్దాం. కెప్టెన్ సూర్యోతికి హోస్ట్ నాగార్జున ఒక సరదా టాస్క్ ఇచ్చారు. స్టోర్ రూమ్లోకి వెళ్ళి అక్కడ ఉన్న వాటిని తీసుకురామని చెప్పారు. అక్కడ జంతువులు మాస్కులు ఉన్నాయి. నాగార్జున చదివి వినిపించే ఒక్కొక్క జంతువు మాస్కును ఇంటి సభ్యుల్లో ఒక్కొక్కరికి శివజ్యోతి పెట్టాలి, దానికి కారణం కూడా చెప్పాలి. అలా ఒక్కో జంతువును ఒక హౌస్మేట్కి శివజ్యోతి తగిలించింది. సింహం మొగరాజు ఆలిరాజా, నక్క జిత్తులమారి మహేష్ విట్ట. ఫస్ట్ మొదటి బాబా భాస్కర్కు పెట్టింది, తర్వాత మార్చింది. జింక భయస్థురాలు, పారిపోయేది రాహుల్. ఏనుగు అందరికన్నా ఎక్కువ తినేది హిమజ. కోతి కోతి చేస్తాడు శ్రీముఖి. ఊసరవెల్లి రంగులు మార్చేది బాబా భాస్కర్. సునకం విశ్వాసం కలది రవికృష్ణ. పాము బాగబట్టేది అశ్వరెడ్డి. తాబేలు నిమదస్తులు వరుణ్ సందేశ్. కుందేలు పునర్నవి గొర్రెపిల్ల ఉతికేశారు. జంతువులు మాస్కులు తగిలించే టాస్క్ అయిపోయిన తర్వాత ఇంటి సభ్యులకు నాగార్జున మరో సరదా టాస్క్ ఇచ్చారు. 12 6 విభజించారు నాగార్జున. బాబా భాస్కర్ అశ్వరెడ్డి, హిమజ రవికృష్ణ, శ్రీముఖి రాహుల్, మహేష్ శివజ్యోతి, పునర్నవి వరుణ్, వితిక అలీలు జంటలుగా ఏర్పడ్డారు. ఈ జంటలు ఒకరు మరొకరిలా ప్రవర్తించి వారిలా నటించాలి, అంటే అశ్వరెడ్డి బాబాగా నటించాలన్నమాట. ఈ టాస్క్ కూడా చాలా సరదాగా సాగింది. ఈ వారం ఎలిమినేషన్లో 7 రాహుల్, హిమజ, అశు, మహేష్, పునర్నవి, శివజ్యోతి, బాబా భాస్కర్ ఉండగా శనివారం నాటి ఎపిసోడ్లో శివజ్యోతి, మహేష్ సేఫ్ జోన్లోకి వెళ్లారు. ఆదివారం ఎపిసోడ్లో మొదటిగా బాబా భాస్కర్ను నాగార్జున సేఫ్ జోన్లో వేశారు. ఆ తర్వాత ఒక బెలూన్లో చీటీ పెట్టి దాన్ని మహేష్ పగలు కొట్టించి ఆ చీటీలో ఉన్న పునర్నవి పేరును ప్రకటించారు. అనంతరం రాహుల్ సేఫ్ అయ్యాడు. ఇక అశ్వరెడ్డి, వితిక షేర్ మిగిలారు. ఇద్దరులో అశ్వరెడ్డి ఎలిమినేట్ అయినట్టు నాగార్జున ప్రకటించారు. హౌస్లో నుంచి బయటకు వస్తూ జిగల్ రాని పాటకు అశ్వరెడ్డి స్టెప్ వేసింది. బిగ్ బాస్ హౌస్లో నుంచి బయటకు వచ్చిన అశ్వరెడ్డిని నాగార్జున వేదికపైకి ఆహ్వానించారు. ఆమె ముందు ప్రస్తుతం హౌస్లో ఉన్న కంటెస్టెంట్ల బొమ్మలను ఉంచారు. అవి టైల్స్పై అతికించిన బొమ్మలు. హౌస్లో ఎవరైతే ఉండాలని కోరుకుంటున్నారో ఆ ఫోటోలను ఉంచి మిగిలినవి పగలగొట్టాలని నాగార్జున సూచించారు. ఆ తర్వాత ఒక్కొక్క ఫోటో పట్టుకుని హౌస్మేట్స్ ఇంట్లో ఉండాలా వద్దా అనడానికి కారణం చెబుతూ అశు పగలగొట్టింది. మహేష్, రాహుల్, విత్తిక, షేర్, హిమజ ఇంట్లో ఉండకూడదని వారి ఫోటోలను అశు పగలగొట్టింది. ఇక శివజ్యోతి, శ్రీముఖి, పునర్నవి, బాబా భాస్కర్, ఆలిరాజ, రవికృష్ణ, వరుణ్ సందేశ్లు ఇంట్లో ఉండాలని తన అభిప్రాయాన్ని చెప్పింది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.